నెలలో వరంగల్ వందన జీవితం ఓ బయోపిక్. చిన్నదైతే సినిమా అవుతుంది, సాగదీస్తే సీరియల్ అవుతుంది, వారం వారం చెప్తే యూట్యూబ్లో సిరీస్ అవుతుంది. ఏమంటావే శుష్యు? నీ అవ్వ మా అయ్య నైదకరాల భూమమ్మ అయినా సరే నీ కథని సినిమా దిద్దాం, తగ్గేదే లేదు. టైటిల్ ఏం పెడదామే? వందన డీబర్. మేడం ఇటండి. ఏంది మేడం పువ్వు అంటే అంటే డిబార్ అంటారు, గపోర్ ఎవరు ఎవరితే అది? సరే గపోర్ ఏది చెప్తే అది నమ్మేశారా? ఎట్లుంది గా సరయ్యూ పోరి చెప్పింది ఇంటర్ గాని మేము చెప్పింది తిన్నారా? వినడం కాదు చూసా, నా కళ్ళతో నేను చూసా. ఏంటే కాశ్మోరా కజిన్ సిస్టర్నా, సైతాన్నా, వార్డెన్ అంటే కామెడీనా, ఎలా పడితే అలా కూసేస్తావా? ఏంది మేడం వార్డెన్ అంటే కామెడీనా? రిలేషన్ బిట్వీన్ వార్డెన్ అండ్ స్టూడెంట్ షుడ్ బి లైక్ విష్ అండ్ ఫిష్ అ మ్యాన్ మేడం, అదే శిష్యు. ఆపుతావా నీ చేటపార్తం? ఎన్ని రోజులు మీ అమ్మ మొహం చూసి ఊరుకున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇక వదిలేదు లేదు. నీ కోడి మెదడుతో విను, ఆరు వరకు కేవలం మూడు ఛాన్సులు, మూడు క్రాస్ అయ్యాయో పక్కా డీబర్. వన్ మోర్ థింగ్, సరియు నా రిలేటివ్, నీలా కాదు, యుఎస్లో టాపర్, అక్కడ తనకి 60కి 60 వస్తే నీకు 60కి 6 వస్తాయి, అర్థమైందా? బీ కేర్ఫుల్. మంచిది మేడం, ఈ కాలేజ్ విడిచి పోయేదే లేదు. చల్ చూసు, పారైనా అంటే మాకు ప్రాణం. పొద్దు పొద్దుగాల 5 గంటలకు లేసాం, 2 ఇడ్లీలు తింటాం, పారైనా మొత్తం పంచజాక్షి అని సారీ మనజాక్షి మాటింటారు, కందుకే గమతోపు గతోపు నడిచి పోయేదే లేదు. బాబా ఏమన్నిచ్చిందే మా సిస్టర్లే మేడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ, 6 కలుద్దాం. డైలాగ్ మొత్తం వేస్ట్ ఉంది కదా నడిపే శిశు. కదేంది శిశు, మూడు తప్పులు చేయొద్దంటది, మనం రోజు కొంద వేస్తుంటే. ఏందే? హే వందన, సరయ్యూ ఎన్ఆర్ఐతో పెట్టుకున్నావు, నీ క్లైమాక్స్ సీన్ రెడీ చేసుకో. సరయ్యూ ఎన్ఆర్ఐయా? పులిహోర పొట్లమేం కాదు, షేర్తో షటిల్ ఆడుతున్నావు, నీ బతుకు చిరిగిన కాక్ లెక్క అవుతుంది, జాగ్రత్త. లకలక రాయే శిష్యు. పిచ్చిదానా, మూడు తప్పులు చేస్తాం, నీ బతుకు బిర్యానీ చేసుకుంటాం. సే వందన, ఒక బ్యాచ్ నీతో తప్పులు చేయించడానికి ప్లాన్ చేస్తుండ్రే. అంత సీన్ లేదు, దాన్ని ఈ కాలేజ్లోకి వెళ్ళి ఎల్లగొట్టకుండా చూడు, నా చెవు కోసుకుంటా. అంతేనే, నాకు చూపి. ఇక వాటు ఈ మెటీరియల్ చదువుకో. ఆంటీ. ఏంటమ్మా? ప్లీజ్ డూ సంథింగ్ ఆంటీ, మీరు అమ్మకు బాగా క్లోజ్ అంట కదా. అవును. ఎలాగైనా ఈ వందనాన్ని కాలేజ్ నుండి డీబార్ చేసేయాలి. చేస్తా, 3 మిస్టేక్స్ చేస్తే చేస్తా అని చెప్పినా కదా, కనిపించినంత అమాయకురాలు కాదది. ఫినాయిల్ని పెట్రోల్ అని అమ్మేసే రకం, చూస్తుండగా గారడి చేస్తుంది, చాలా జాగ్రత్త దాంతో. 1 అవర్లో నాకు ఎగ్జామ్ ఉంది, వెళ్తున్నా. అది 3 మిస్టేక్స్ చేయాలి. ఓకే. ఏ శిష్యు మర్చిపోయినా, మా అమ్మ నీకోసం అప్పలు చేసింది ఇగో. మా ఆంటీ ఎంత మంచిది. ఏదో పేపర్ పడిందే, చూడు చూడు చూడు. ఉస్సీ, ఇది మన జాక్షి ఫెయిల్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ పెడతా అన్నది క్వశ్చన్ పేపర్. ఇంకైంది, 60కి 60 వడిపోతే. సరే జల్దీ నడు, పోయి చదువుకుందాం. నమస్తే మేడం. ఏంది మేడం, పోరగాళ్ళకి ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇయ్యరా? గప్పుడే పరీక్షలేంది మేడం. నువ్వు చదివితే రాయ్, లేదంటే ఖాళీ పేపర్ ఇచ్చెళ్ళిపో. ఇందులో గనక ఫెయిల్ అయితే యూ కాంట్ ఇమాజిన్, ఊహించని ఊహాచిత్రం ఉంటుంది. వెళ్ళా. సరదాగా సరదాగా 60కి 60 పడ్డాయి అనుకో, మీకు ఓకేనా? సరదాగా పాయ శిశు, పిచ్చేకి చేద్దాం. ఉంటా మేడం. ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది? ఏదో స్టోరీ ఉంది. ఏయ్
ఇట్రా ఏంది మేడం, పరీక్షకు పోయే పిల్లల్ని గట్లా పిలవద్దని తెలుసు కదా, మీరే ఇక్కడ రండి. నువ్వు నీ పర్ఫార్మెన్స్, నీ వాళ్ళకని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. బుక్స్ ఏంటి? అమ్మో తెరిచిపోయిందా ఏంది? చిట్టీలు పెట్టావా? ఏంది మేడం, ఆ మాంసోపు లెక్క నిజాతి ఉన్న పోరే నేను. అవు మేడం, నిజాతికి నిజ స్వరూపం. గాడిది గుడ్డేం కాదు. బుక్స్ ఏంటి? క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్కి ముందే ఇదెట్లొచ్చింది నీకు? మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినా సిగ్గు రాలేదా? ఏంది మేడం గట్ల బేజారైతురు, గది దొరికిందంతా మేమేం కావాలని తీయలేం. హరికథలు చెప్పకు, మార్నింగే చెప్పా కదా 3 మిస్టేక్స్ అయితే అవుట్. అరే మేడం, ఏంది మేడం గిది? అవును, ఈవినింగ్ 6 లోపు ఇంకా 2 మిస్టేక్స్ చేస్తే పక్కా డిబర్. అరే ప్రామిస్ మేడం, మేము కావాలని తీయలేం మేడం. అమ్మా తోడు మేడం, మాకు దొరికిందంతా మేము తీయలేము. షట్ అప్, 1 మిస్టేక్ అయిపోయింది. గిదేం పంచాయితే, అమ్మ పెట్టదు అడక తినని అన్నట్టుంది గిమె లెక్క. ఏ ఈ లెక్కలన్న వద్దే, ఈ ఎగ్జామ్ పోతే వచ్చవరం రాసుకోవచ్చు. గది పగవట్న పాము లెక్క వేస్తుంది. ఏ ఈసారి 2 తప్పులు చేసినామంటే ఖచ్చితంగా డిబారేనే. కామెడీయా గీ షేర్ని డిబారేసుడు అంటే? పారైన 2 స్టేట్స్ క్యాంపస్ లా భూకంపం నెప్పిసా, చల్లనాడు చూసుకుందాంది. యా మామ్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. వందన ఒక మిస్టేక్ చేసింది, ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా అయిపోతే ఈ కాలేజ్ నుండి అది బయటికి వెళ్ళిపోతుంది. ఆ మమ్మీ, నేను మళ్ళీ చేస్తాను, బాయ్. ఇప్పుడే అందిన తాజా వార్త, బాచ్పల్లి క్యాంపస్లో క్వశ్చన్ పేపర్ దొంగిలించిన ముఠ. వరంగల్ వందన అపరాధిగా గుర్తింపు, తెల్లమొహం వేసుకున్న షేర్. ఏ ఊకోవే, దాంతో మనకెందుకు? కాదు, ఇది బాగా ఓవరాక్షన్ చేస్తుంది. ఏ పోరి, ఏమే కథలు పడుతున్నావా? సీనియర్లకు ఇజ్జత్ ఇచ్చుడు తెలియదా? అయినా ఇది ఇంటర్, బీటెక్ కాదు, అందరు బచ్చగాళ్ళ మేడ. అయినాను తోపు కదక్క, ఆల్రెడీ ఒక తప్పు చేసినావు. వందన 2.0 అన్నావు, ఇంకా 2 తప్పులు చేసినావు అనుకో, హన్మకొండకి ఫ్రీ టికెట్ వేయిస్తా. ఏయ్ సొల్లు కబుర్లు చెప్పకు, నీ దేడిది మాగ్దానా. గీడ్న కూర్చొని ట్విన్ సిటీస్ ల క్యాంపస్లు అన్ని దడదడలాడిచ్చిన ఒక లెక్కనా నడవే. పాపం వందన, జాతకం క్లియర్గా కనిపిస్తుంది దీబార్ అని. కేల్ కథం దుఃఖనం బంద్. ఏయ్ కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. శశు గ్యాల మనం ఖచ్చితంగా క్రికెట్ ఆడాలి, ఏదైతే అది. హైఫై ము కరోనా కరోనా. ఏ పోరి, చూసుకుందాం కాసుకో. కాసుకుందాం రాయే. హలో జెసీ, యా ఏం చేస్తున్నావు? చెప్పు బేబీ. అయ్యవే శుషు. యా వాట్? ఏ పోరి, కథల మధ్యలోకెళ్ళి నడుస్తున్నావు. స్లమ్ ఫెలోస్ అంటావా? అయిపోయిన వేగం పచ్చడి చేస్తా చూడు. అయ్యవే, ఎస్ డిక్చిగా డిక్చిగా ఎండి. మేడం మేడం మేడమా, ఏమైంది సార్? యు వాట్ హ్యాపెన్? చూడండి మేడం, కావాలనే రక్తం వచ్చేలా కొట్టారు. కావాలని చేయలేం మేడం, నిజంగా. సెన్స్ ఉందా? కాలేజ్ లో క్రికెట్ ఆడటం ఏంటి, బ్లడ్ వచ్చేలా కొడతావా? నిజంగా మేడం, గా పోరే మధ్యలోకి వెళ్ళి నడిచింది మేడం. అయినా ఊకే స్లమ్ స్లమ్ అంటది మేడం, గా పోరే మన ఆకాశం కెళ్ళి ఊడిపడ్డదా? షట్ అప్, మార్నింగే నీకు వార్నింగ్ ఇచ్చా, నువ్వు వినవు. కాలేజ్ నుంచి డిబర్, గెట్ లాస్ట్. మేడం ప్లీజ్ మేడం, మేము కావాలని చేయాలి. ఐ సే గెట్ లాస్ట్. నువ్వు నడు సరియు, ఫస్ట్ ఎయిడ్ చేస్తా. ప్లీజ్ మేడం. మేడం అది పోతే నేను కూడా పోతా మేడం. మీ డాడ్తో మాట్లాడతా, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ప్లీజ్ మేడం, దాని తప్పేం లేదు మేడం, అది మాట అంటే పడదు మేడం. ప్లీజ్ మేడం, కావాలంటే మీకు కాలు పట్టుకుంటా. పిచ్చానే నీకు, అయినా గీమె కాలు పట్టుకునే కర్మ నీకేంటే, నువ్వు పో.
మస్తు బాధగా ఉంది. వారాలకి వెళ్ళిపోతుంటే పవనం పోతున్నట్టు అవుతుంది దోస్తులు. నేను ఏం చెప్పలేను కానీ ఇంకా లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు చేసేసాను దోస్తులు. నా విజిల్కి సౌండ్ కూడా వస్తుంది. జంతనా గీ సార్కి నువ్వు వేసుకోయే ఉంటా దోస్తులు. వచ్చే వారం ఏమవుతుందో చూసుకుందాం. బాయ్. హాయ్. సారీ ఎందుకు చెప్పావు? నువ్వు సారీ ఎందుకు చెప్పావు? మార్నింగ్ నుంచి నీకు మెసేజ్ చేయనందుకు. ఎందుకు చేయలేదు? అదొక స్టూపిడెస్ట్ రీజన్లే. ఏంటది అంటే జనరల్గా ఫస్ట్ మెసేజ్ నేనే పెడతాను కదా. కానీ ఈసారి నువ్వు పెడతావేమో వెయిట్ చేశా. ఐ నో ఇట్స్ సో స్టూపిడ్. ఓ అయినా నువ్వు నాకు మెసేజ్ చేయలేదు. రోజు మెసేజ్ చేసేవాడివి ఈరోజు చేయలేదు. బిజీ ఉన్నావేమో అనుకున్నాను. బిజీయా? అనైనా మెసేజ్ పెట్టుండొచ్చు కదా. నిజం చెప్పు, నువ్వు కూడా ఫస్ట్ మెసేజ్ నేనే పెట్టాలని వెయిట్ చేసావు కదా.